దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఆర్కే గార్డెన్ లో గురువారం జరిగిన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి అసెంబ్లీ అధ్యక్షులు పూదరి చంద్రశేఖర్, నాయకులు పేర్క కనుకయ్య, తిరుపతి సంచార ముస్లిం సంఘం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అస్మత్ లతో పాటు సుమారు 100 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే శివపల్లి గ్రామం నుండి పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు పెద్దపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరిన యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు పూదరి చంద్రశేఖర్ పలువురు నాయకులు కార్యకర్తలకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బిడ్డలుగా ఉండి గత 9 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో పాలు పంచుకోలేకపోతున్నామనే ఆలోచనతో బీఆర్ఎస్ లో చేరాలని మంచి నిర్ణయం తీసుకున్నారని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని అన్నారు. గతంలో 2 సార్లు వార్డు మెంబర్ గా ఉండే రంగంపల్లిలో ఆయన కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చేరడం జరిగింది. అట్లాగే అజ్మత్ రంగంపల్లికి చెందిన అజ్మత్ గారు కూడా ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీకి చేరడం జరిగింది. అట్లాగే తిరుపతి గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 9వ వార్డులో తను కూడా కౌన్సిలర్ పూర్తి చేయడం జరిగింది. ఆ తిరుపతి గారు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. కొంతమంది ఎవరైతే వృద్ధి చేస్తున్నారో అత్యంత మెరుగబడిన వర్గాల వారికి ఆ వృద్ధి చేసేట వారికి ఆ వృద్ధి నైపుణ్యం పెంచుకోవడానికి వారికి కూడా శిల్పరిచేట కార్యక్రమం చేయడం జరుగుతాం. ఇవాళ ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తాం. ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇక్కడ లీడర్లు ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళు కేవలం తప్పుడు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మోసం మాటలు చెప్పి మాట్లాడితే, నోరు తెరిస్తే తప్పు, అది నోరా గురికాలని అర్థం కాదు. మాట్లాడి అంటే ఆ నోటితో ఏది మాట్లాడినా వాళ్ళు తప్పుడు మాటలే, వంకర మాటలు, చెడ్డ మాటలు చరమని నిజంగా వాళ్ళు అటువంటి ఆలోచనతో ఉన్నారు కనుక వాళ్ళు అటువంటి మాటలు వస్తూ ఉంటాయి. మరి నిజంగా ఒక లీడర్గా ఉన్నప్పుడు ప్రజలకు ఒక మంచి సంస్కారం, మంచి ఆలోచన కలిగించాల్సింది పోయి వంకర మాటలు, తప్పుడు మాటలు, చెడ్డ మాటలు, నోటికి ఏది మాట్లాడాలో ఆలోచన లేకుండా అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు లీడర్లు అయితే ఈ సమాజం ఏది మరి ఏ గతిలో పోతుంది, ఏ గతిలో ఉంటుంది, ఏ తీరుగా ముందుకు పోతుంది చెప్పి మనం ఆలోచించాలి. దీన్నే మనం చర్చ పెట్టాలి. ఇటువంటి లీడర్లు అవసరమా? మనకు ఇట్లాంటి వంకర మాటలు మాట తప్పుడు మాట ప్రజలకు మంచి చెప్పాల్సింది, మంచి మాటలు చెప్పాల్సింది, సంస్కారం నేర్పాల్సింది. మరి ఇటువంటి మాటలు మాట్లాడితే ఇటువంటి నాయకులను మనం మరి వాళ్ళు తిరస్కరించాల్సిన అవసరం ఉంది కదా. అట్లాగే గతంలో ప్రజలందరూ కూడా మరి ఇద్దరు 2 సార్లు ఇటువంటి నాయకులను మరి కళ్ళు దాచి వాత పెట్టిండ్రు, తిరస్కరించారు, నువ్వు బద్దు పోయని చెప్పారు వాళ్ళు. అయినా ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు, ఇంకా వాళ్ళ జ్ఞానం రావట్లేదు, ఇంకా నోరు ఏది మాట్లాడలేదు మాట్లాడుతూనే ఉన్నారు. ఇటువంటి నాయకులను మనం కూడా గ్రామ గ్రామాన్ని మనం ప్రజలకు చెప్పి వాళ్ళను ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జడల సురేందర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, కొలిపాక శ్రీనివాస్, గాధ మాధవి, నాయకులు సాబిర్ ఖాన్, పెంచాల శ్రీధర్, పైడ రవికుమార్, కొమిరిశెట్టి శ్రీకాంత్, ఖాదిర్ ఖాన్, గుట్ట మహేష్, దేవనంది దేవరాజ్, గండూ రంగయ్య, వైద్య శ్రీనివాస్, బంక అశోక్, కందుకూరి అనిల్, కుక్క కనకరాజు, వెన్నం రవీందర్, పల్లె మధు, కాష్పాక వాసు, ఎండి అస్గర్, ఉప్పు రమేష్, ఎండి రఫూర్, జాకిర్ హుస్సేన్, గొట్టముక్కల శ్రీనివాస్, కుంభం సంతోష్, దేవనంది నవీన్, బొంకూరి అఖిల్, సముద్రాల రాజ్కుమార్,
అడప సంతోష్, కుక్క మనోజ్ తదితరులు పాల్గొన్నారు.